ఏ మనిషి అయినా మరో మనిషిని ఎందుకు ప్రేమిస్తున్నాడో నిశ్చితంగా ఆలోచించండి. నాకు వారంటే ప్రేమ, వీరంటే ప్రేమ అని డొల్లు కబుర్లు చెప్పడం కాదు. మా పిల్లాళ్ళు ఏందే నేను ఉండలేనండి అంటే అది పిల్లాడి మీద ప్రేమ కాదమ్మా, నీ బలహీనత. అది పాయింట్. కొత్తగా కాలేజీలో జరిగిన ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించి నీవులే కనీను నేను అనగానే ఈ అమ్మాయి పరిపోతుంది. ఎందుకంటే వెర్రిమోహం లేదు ప్రపంచంలో. పాతికేళ్ళు పెంచిన తల్లిదండ్రులను మర్చిపోయేవాడు నీవు లేక నేను లేని అంటున్నాడు. రేపు ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి కనపడకనే ఈ అమ్మాయిని అండో, ఇది ఆలోచించుకోవాలి. కానీ ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఆ వయసులో టీనేజ్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎవడైనా ఇష్టంగా మాట్లాడితే చాలు ఇంక అంతే అయిపోయినట్టే లెక్క. మన అన్నెప్పుడు ఇలా అనలేదు. ఎందుకంటాడమ్మా ఆయన తండ్రి, వీడెవడో లోపరగాడు, వీడు అంటాడు ఆయన ఎందుకంటాడు, ఆయన బాధ్యత వేరు, వీడు వ్యవహారం వేరు. అదే చెబుతున్నాడు మైత్రేయుడు సరిగ్గా. భార్య భర్తను ప్రేమిస్తోంది అంటే భర్త మీద ప్రేమ కాదు, తన మీద ప్రేమే, తనకు ఆయనతో ఉండే అనుబంధమే. అది డబ్బు కావచ్చు, అధికారం కావచ్చు, ఆశ్రయం కావచ్చు, లేదు ఆయన లేనిదే ఉండలేని తనం కావచ్చు. అది కూడా వారికి సంబంధించిందే తప్ప భర్తకి సంబంధించింది కాదు. డబ్బు కోసం ప్రేమిస్తే డబ్బు పోగానే వదిలేస్తారు. లేదు నేను మీరు లేనిదే ఉండలేను అంటే ఆయన లేనిదే కూడా ఉండగలిగిన పరిస్థితి స్వతంత్రంగా ఏర్పడితే తేడా వచ్చేస్తుంది. అనుమానం ఇలా కేవలం భార్యని లేనలేదే అని భర్తను కూడా అన్నాడు. నవారే మైత్రేయ జాయ జై కామాయ జాయ ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయ ప్రియా భవతి. మా ఆవిడంటే నాకు పంచప్రాణాలు. ఎందుకంటే పంచప్రాణాలు వండి పెడుతున్నారు కాబట్టి, సమస్త సేవలు చేస్తున్నారు కాబట్టి, అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి, పతివ్రతలై ఉంటున్నారు కాబట్టి. ఇందులో ఏదైనా తేడా వస్తే ఇప్పుడు ప్రేమిస్తాడా? ఆ ఆడాడు మారిపోయారని నీ మధ్యన బాగా ఎక్కిపోయింది అంటాడు. ఏమి ఎక్కిపోయింది? నీకు వ్యతిరేకమైతే ఎక్కిపోయినట్టేనా? నీకు అనుకూలంగా ఉంటే వాడు గొప్పవాళ్ళ, నీకు వ్యతిరేకంగా ఉంటే వాడు వ్యతిరేకమైన ఇంకా. అంటే మనం అన్నీ మనకు అనుకూలంగానే మాట్లాడుతాం. పుత్రుల్ని ప్రేమించడమేనా అంతే, పుత్రికల్ని ప్రేమించడమేనా అంతే. మా అబ్బాయి అంటే నాకు పంచప్రాణాలు అంటున్నాడంటే వాడు వ్యతిరేకమైన పని చేసినా నువ్వు ప్రేమించగలవా? అప్పుడు వెంటనే ద్వేషిస్తామండి. వంశ ప్రతిష్ట పాడైందంటాం, పరువు హత్యలు కూడా చేసేస్తాం. అనుమానం ఇలా పరువు హత్యలే, వెళ్ళి వెళ్ళి అడ్డంగా నరికేయడమే కొడుకుని అల్లుణ్ణి. ఎంత దారుణాలు జరుగుతున్నాయండి ప్రపంచంలో. వాళ్ళు ఎవరో ప్రేమించుకోనండి, ఏదో ఏడవనండి. తల్లిదండ్రులకు అంత కక్ష ఎందుకండి? దయచేసి ఆలోచించండి పెద్దలు, ఎన్ని జరుగుతున్నాయో పత్రికలు. పరువు హత్య ఏమిటండి? ఆ పరువు అనేది ఒక మిథ్య అమ్మ, నిజానికి మిథ్య. ఎవ్వరూ మన ఇంట్లో ఎవరైనా కులాంతరం చేసుకున్నా, మతాంతరం చేసుకున్నా, ఇంకేది చేసుకున్నా మనల్ని నిలబెట్టి ఎవరూ ప్రశ్నించరు. నేను కూడా ఇద్దరు కొడుకుల తండ్రిగానే చెబుతున్నాను బాధ్యతగా. మనల్ని నిలబెట్టి ఎవరు ప్రశ్నించరండి. అంత పరువు పోయేది ఏం లేదన్నదిలో మనం ఒకవేళ దానివల్ల నష్టాలు ఉంటాయంటే చెప్పొచ్చు, తప్పేం లేదు, నష్టాలు ఉంటాయి నిజంగానే. కులాచార సంప్రదాయాలు వేరు, ఎవరు కులాచార సంప్రదాయాలు వారికి ఉంటాయి. వారు ఏదో రకరకాల పెళ్ళిళ్ళు చేసుకుంటే అవన్నీ కుదిరిపోతాయా? కానీ వాళ్ళ వయస్సులో ఓ పాతికేళ్ల లోపు అయితే వేరే విషయం ఉండదు. ఓ పాతికేళ్ళు దాటినవాడు అమ్మాయైనా అబ్బాయైనా వాడు స్వతంత్ర బాధ్యతలో ఉండి ఓ నిర్ణయం తీసుకుంటే చెప్పగలిగింది చెప్పడం, లేనప్పుడు అమ్మా నమస్కారం, నీ దారి నువ్వు చూసుకో, మాకు ఇష్టం లేదు, మా ఇంటికి రావద్దు అంతే. అంతవరకు తల్లిదండ్రులకు స్వేచ్ఛ ఉంది, హక్కు కూడా ఉంది. వారి భావాలు వారుకున్నప్పుడు వీరి భావాలు వీరుకుంటాయి. అంతేగాని ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసేసుకుని వెళ్ళిపోయే తర్వాత గర్భం ధరించాక అమ్మా కొంచెం నొప్పిగా ఉందమ్మా, ఈ కుదరదమ్మా వ్యవహారం ఇది, ఆ నొప్పి మొగుడితో చెప్పుకో. మళ్ళీ ఈ తల్లి కరిగిపోతుంది వెంటనే, అయ్యో 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 పిల్లకి నొప్పి, మరి అదేనమ్మా వ్యవహారం. అదే చెబుతున్నాడు మా యాజ్ఞవల్కుడు. ఇక్కడ మనుషులు ఎవరు ఎవరిని ప్రేమించినా ఏ అనుబంధాలున్నా వారి వారి స్వార్థాలు ఉన్నాయి. మన పిల్లలు మన కులానికో మన మతానికో మన ఐశ్వర్యానికో తగిన పని చెయ్యకపోతే ప్రతిష్ట పాడైంది అని మనం బాధపడుతున్నాము అంటే మనం వాళ్ళని దేనికోసం ప్రేమిస్తున్నాం? ప్రతిష్ట కోసం ప్రేమిస్తున్నాం. అలాగే వాళ్ళు మా అమ్మ నాకు దైవం, మా నాన్న అంతకంటే దైవం అని చెప్పి రోల్ మోడలు, గాడ్ ఫాదర్ ఇవన్నీ మాట్లాడి ఎవడో కాలేజీలో ఓ కుర్రాడు పరిచయంగా కానీ లేదా ఒక అమ్మాయి పరిచయంగానే ఇక వాళ్ళే సర్వస్వం అని మాట్లాడుతున్నారు అంటే ఆ వయస్సులో ఆ కోరిక కలిగే వరకు మనం కనబడ్డాం. ఆ కోరిక కలగగానే మనం పనికిరాకుండా పోయాం. అంచేత తండ్రి కొడుకుని ప్రేమించినా, కొడుకు తండ్రిని ప్రేమించినా, ప్రపంచంలో ఎవరు ఎవరిని ప్రేమించినా ప్రేమ అనేది ఒక మిథ్య. శ్రీకృష్ణుడు చెప్పిందే సరైన ప్రేమ. నిన్న ఏకాదశి స్కంధంలో ఆయన ఏమన్నాడో చెప్పాను నేను, అందరినీ ప్రేమించుము, ఎవరిని ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు. అదే నిజమైన ప్రేమ. మన బాధ్యతగా పిల్లల పట్ల కానీ, భార్య పట్ల కానీ, భర్త పట్ల కానీ, యావత్తు సమాజం పట్ల కానీ ఏం చెయ్యాలో అది చెయ్యాలి. మళ్ళీ దాని నుంచి ఏదో ఆశించడం, దాని మీద పెద్ద ఆసక్తి, ఆ అనుకున్న ప్రకారం జరగలేదనడం, ఇంత కష్టపడినా సరే నాకేం రాలేదనడం, అది కుదరదండి.
అంచేత నిజమైనటువంటి ప్రేమ మనం సర్వభూతముల మీద సర్వజీవ రాశి మీద చూపించాలంటే యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు ఉపాయం మై ఆత్మా కల్వరే ద్రష్టవ్య శ్రోతం యోమంతం యోనిది ధ్యాసితం యః ఆత్మని కల్వరే విజ్ఞాతే ఒక ఆత్మజ్ఞానం అనేది మనిషి పొందగలిగితే నేనెవరు 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 అని ఆలోచించి తానెవరో తెలుసుకోగలిగితే సరిపోతుంది. అదే వినదగినది, శ్రోతవ్యహ అదే ద్రష్టవ్యహ చూడదగినది, అదే మంతవ్యహ మననం చేయదగినది, అదే నిధిధ్యాసితవ్యహ సంపూర్ణ ధ్యానం చేయదగింది. ఒక ఆత్మ పదార్థం ఒక్కటే, ఆ ఆత్మనే ఇప్పుడు మనం విష్ణువుగా చెప్పుకుంటున్నాం. విష్ణు సహస్రనామాల రూపాలు ఆ ఆత్మస్వరూపాన్ని భగవంతుడు 24 నామాల ద్వారా వ్యక్తం చేశాడు. కేశవనామాలు అంటారు వాటిని. మన సంస్కృతిలో ఏ పూజ చేయించినా సరే, ఏ క్రతువు చేయించినా సరే ముందు బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి ఆచమనం చేయమని, బాబు ఆచమనం చేయండి, కేశవాయుస్వాహ నారాయణాయస్వాహ మాధవాయుస్వాహ గోవిందాయస్వాహ విష్ణువే మధుసూదన త్రిపుర త్రిపు విష్ణు మధుసూదన త్రివిక్రమావా మనాశ్ర ఋషికేశ పద్మనాభ శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ అని ఇలా మొత్తం 24 నామాలు చదవకుండా మీకు చెయ్యి. అంతకుముందు ఆచమనం చేయిస్తారు, గమనించండి మన సంస్కృతిలో ఉండే ప్రత్యేకత. ఆ 24 నామాలు ఆచమనం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే విష్ణు సహస్రనామాల్లో ఈ 24 నామాలు ఒక్కొక్కటి 5-6 సార్లు వచ్చాయి. కేశవ అనేది 3-4 సార్లు వస్తుంది. మాధవ గోవింద విష్ణు మరుశోధన ఇవన్నీ 5-6 సార్లు వస్తాయి. నేను చెప్పుకున్న శ్లోకంలో కూడా అవి మిగిలాయి. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనక. హిరణ్యగర్భ భూగర్భ చెప్పుకున్నాను నిన్న మనం. మాధవక మధుసూదనక ఈ రెండు కేశవనామాల్లో ఉన్నాయి. ఇవి మీరు విఘ్నేశ్వర పూజ చేయండి, సరస్వతి పూజ చేయండి, యజ్ఞం చేయండి, పెళ్లికి కూర్చోండి, ఉపనయనం కూర్చోండి, దేనికి కూర్చోండి, చివరికి శుభకార్యాలు కాదమ్మా అశుభ కార్యాలకు కూడా ఇవి చేయిస్తారు, ఆచమనం చేయిస్తారు. కేశవాయస్వహానం అంటారు. ఆబ్దికం పెట్టినా అంతే, సంవత్సరకం పెట్టినా అంతే, శుభాశుభాలకు తేడా ఏం లేదు. అన్నిటికీ భగవంతుడు స్మరించి చేయాల్సింది. ఆ ఆచమనంలో గొప్పతనం చూడండి. మీరు ఇలా సరిగ్గా ఇగో 2.5 వేళ్ళు మూశారు, 2.5 వేళ్ళు తెరిచారు. సరిగ్గా ఆచమనం అంటే ఇది. ఇందులో ఊరికే ఆ ఉద్ధరణతో ఓ ఉద్ధరణ నీళ్లు పోసి ఇలా ఆచమనం చేయమంటారు. దాన్ని ఏదో కింద పడకూడదు, జాగ్రత్తగా చేయండి, శబ్దం రావద్దు, ఇవన్నీ చెబుతారమ్మా. ఎందుకంటే ఒక్కొక్కడు దాన్ని కూడా ఓ జుర్రేస్తాడు, పెరుగు జురినట్టు. అంత జుర్రక్కర్లేదు, అదేమి తేనె కాదు, కూల్ డ్రింక్ కాదు. దాని ప్రయోజనం భౌతికంగా చెప్పాలంటే మంత్రం ఉచ్చరించేటప్పుడు కేశవాయ నమః నారాయణ నమః ఏదన్నా సరే గొంతులో స్వరం సరిగ్గా రావాలి, అడ్డు లేకుండా. అంటే ఒక నీళ్లు తాగాలి. నేను ఎందుకు ఉపన్యాసానికి ముందు నీళ్లు తాగుతున్నా, ముందు ప్రారంభం ప్రార్థనలోనే ఎక్కడో డెక్కుకునే హే హే అని వచ్చింది అనుకో, చికాక్గా ఉంటుంది వ్యవహారం. ముందు మన గొంతు సాఫ్గా ఉందా లేదా అంటే కొంచెం నీళ్లు తాగాలి. అదే ఆచమనం. సరిగ్గా మన కేశవాయ నమః నారాయణ నమః 24 నామాలు వరుసగా చదవాల్సి వచ్చినప్పుడు ఆచమనం చేసి గొంతులోకి నీళ్లు వెళ్లకుండా ఎలా చదువుతావు? మధ్యలో ఆగిపోతే దగ్గొస్తే రొంపొస్తే, అందుకని కాస్త ఆచమనం చేసేస్తే బాగుంటుంది. మళ్ళీ ఒకసారి ఆచమనం చేద్దాం కాకూడదు. ఇవన్నీ మామూలుగా దాని పవిత్రతను కాపాడడం కోసం ఉద్దేశించిన విషయాలు. దాన్ని భయపడకూడదు. అలా మీద పడితే ఏమవుతుందో, ఇలా రాసుకోవచ్చా, బట్టక రాసుకో, నీకు ఇష్టం వచ్చిన చోటు రాసుకో, పెద్ద ప్రమాదం లేదు. అది పెద్ద ముఖ్యంగా దాన్ని కూడా శాస్త్రం చేసేసారు. ఇలా అనకూడదు, అక్కడో ఇలా అనకు, మరి ఏం చేయమంటావు, తడి ఏంది, ఎక్కడొక్కడ రాసుకోవాలా, ఆయన నెత్తి మీద రాసేయండి సరిపోతుంది. అన్ని శాస్త్రాలు విపరీతంగా భయపెట్టేలా. ఆచమనానికి అంత భయం ఎందుకండి? దాని ఉద్దేశం ఏంటి అసలు? ఎందుకు పెట్టారు అది? ఓ 24 నామాలు చదవాలి, మంత్రజపం చేయాలి, గొంతు సాఫీగా ఉండడం కోసం పెట్టారమ్మా. అంతకంటే ఏంలా, ఈ ఆచమనం వల్ల ఏమి పుణ్యం రాదు, చేయకపోతే పాపం రాదు. దాని విషయం అది కాదు. అసలు మంచినీళ్ళు తాగితే పుణ్యం వస్తుందా పాపం వస్తుందా ఏమీ రాదు, గొంతు బాగుంటుంది అంతే. మంచినీళ్ళు తాగకుండా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు, పాపం వారి శక్తి అటువంటిది, దానికేముంది, నాకు ఇబ్బంది, నేను తాగుతాను, నాకు అలవాటు. వారు తాగకుండా 2 గంటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారండి, వారి పద్ధతి అది, వారు అలా అలవాటు పడ్డారు, తప్పేముంది అందులో. వారు తాగమని చెబుతామా? తాగపోతే ఉపన్యాసం కదా, తాగితే కాదా, అది పెద్ద విషయం కాదు. ఈ సరిగ్గా ఈ మొత్తం 24 నామాలు చెబుతూ ఇది చేయమండంలో ఉద్దేశం ఏమిటంటే, అమెరికన్ సంస్కృతి ఎప్పుడు పాశ్చాత్య సంస్కృతి ఓపెన్ కల్చర్ మొత్తం అరచేయి తెరిచినట్టుగా ఉంటుంది. అమెరికా దేశాల వాళ్ళు వాళ్ళ వ్యవహారాల వాళ్ళు చూడండి, అన్నీ బహిరంగంగా చెప్పేస్తారు వాళ్ళు.
దీనికి మోహమాట పడరు వాడు. ఏదైనా ఒక భర్తో ఎవరో భార్యాభర్తలు ఇద్దరు ఏదైనా ఓ ఫుట్బాల్లోనో దేంట్లోనో ఏదో విజయం సాధించారనుకోండి, వాళ్ళు ఇద్దరిని ఇంటర్వ్యూ చేశారనుకోండి, ఆ భర్త ఏమీ మొహమాట పడడం కానీ షీఈ్ మై ఫోర్త్ వైఫ్ అంటాడు. ఏం మొహమాట పడ్డ చెప్పేస్తాడు, లెక్క చెప్పేస్తాడు. ఆ భార్య కూడా మహాసాత్వి, హీఈ్ మై థర్డ్ హస్బెండ్ అంటుంది. అప్పటికి ఆవిడకి ముగ్గురు అయ్యారు, వీడికి నలుగురు అయ్యారు. ఆ కెమెరా వాళ్ళు కూడా పత్రికల వాళ్ళు కూడా ఆ విషయాన్ని అంతగా పట్టించుకోరు. మన దగ్గర పెద్ద వార్త అది, ఈయనకిద్దరట వారికి ముగ్గురుట అంటాం, అది అక్కడ పట్టించుకోరు. ఆ విషయం అక్కడ పట్టించుకోరు. ఆ గొడవ మనకి ఎందుకని అంట చెప్పేస్తారు. పైగా ఇందులో ఇంకో విశేషం ఉంటుంది, హీఈ్ మై ఫోర్త్ హస్బెండ్ అంటారా, హీఈ్ మై సెకండ్ అండ్ ఫోర్త్ హస్బెండ్ అనేవి కూడా ఉంటాయండి అక్కడ. ఇంకా అది ఆలోచించుకో, అంటే ఒకడు అయిపోయాడు, రెండో వాడు వీడిని చేసుకుని మళ్ళీ వీడిని కాదని ఇంకోటి చేసుకుని మళ్ళీ ఎందుకైనా మంచిదని మళ్ళీ వీడిని చేసుకుంది. ఇది అమెరికన్ సంస్కృతిలో, పాశ్చాత్య సంస్కృతిలో, లండన్ సంస్కృతిలో కూడా చాలా మామూలు విషయం. వాళ్ళు వివాహ బంధాలకు అంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇట్స్ ఎన్ అగ్రిమెంట్ అంటారు వాళ్ళు. అంతే, వాళ్ళు ఒప్పందాలు రాసుకుంటారు కూడా, కాగితాల మీద రాసుకుంటారు. ఇంటి రంగులు ఎవరు వేయించాలో ముందు రాసుకుంటారు, నీ జీతమా నా జీతమా అని. మన దగ్గర ఆశ్చర్యంగా రంగు రాసుకుంటారటమ్మా, ఇంకా కాపురం ఎందుకంటాము. రాసుకుంటారు ఇంటికి రంగులు ఎవరు వేయించాలి, నీ జీతమా నా జీతమా. తేడా వస్తే విడాకులకు వెళ్ళిపోతారు, ఒక అగ్రిమెంట్లో తేడా వచ్చిందంటారు. వ్యాపార ఒప్పందాలకి, ఇతర ఒప్పందాలకి, వివాహ ఒప్పందానికి వాళ్ళ దగ్గర తేడా ఏం లేదు. అంచేది వాళ్ళది బహిరంగ సంస్కృతి. వాడికి ఏ అలవాట్లు ఉన్నా సరే, మన సమాజంలో అంగీకరించలేని అలవాట్లు మనం ఉన్నా కూడా చెప్పుకుందుకు భయపడతాం. ముందు ఉండవు, ఒకవేళ ఉన్నా చెప్పుకుందుకు భయపడతాం, ఉందని చెప్పం మనం. వాళ్ళు అలా కాదు, నాకు ఉందండి, ఏమిటండి అంటారు వాళ్ళు శుభ్రంగా. అంచేది బహిరంగ సంస్కృతి అది, అరచేయి తెరిచినట్టుగా ఉంటుంది. కమ్యూనిస్ట్ కల్చర్ మీరు గమనించండి, ఇదివరకు చైనాలో ఉండేది, ఇప్పుడేమీ లేదు. ఇప్పుడు కమ్యూనిజం సుమారుగా నశించింది, ప్రపంచంలో ఎక్కడా లేదు అసలు. ఏదో ఒకటి రెండు దేశాలు వరకే కమ్యూనిస్ట్ దేశాలని చెప్పుకోవడమే, కానీ ఆ విధానమే లేదు. ఆ విధానం పూర్తిగా విఫలమైందని వారే అంగీకరించారు. ఇక మనం దాని గురించి గొడవ పెట్టుకోక, అయిపోయింది మొత్తం. అన్ని దేశాల్లోనూ శూన్యం అయిపోయింది, పనికిరాదని అర్థమైపోయింది. కానీ అది ఉన్న రోజుల్లో రష్యా, చైనా, క్యూబా, బల్గేరియా, రుమేనియా, ఈ దేశాలు ఎలా ఉండేవి అంటే వీళ్ళు ఇల్లు బంగారంగా ఆ నాలుగు గోడల లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలిసేది కాదు. మా చిన్నతనంలో సోవియట్ యూనియన్ అని ఓ పత్రిక వచ్చేది, 2 రూపాయల ఖరీదు ఉండేది. మేము దాన్ని ఎందుకు కొనుక్కునే వాళ్ళం అంటే ఉచితంగా ఇస్తారు, 1-2 రూపాయల ఖరీదు కూడా మేము ఇయ్యక్కల, పిల్లలకి ఉచితంగా ఇచ్చేవారు కమ్యూనిజం నేర్పడం కోసం. మేము ఎందుకు కొనుక్కునే వాళ్ళం అంటే పుస్తకాలకు అట్లేసుకుందుకు చాలా బాగుండేది, బాగా మంచి గట్టి దడసరి పేపర్తో ఉండేది. అందులో ఏముందో మేము ఎప్పుడూ చూడలేదు. ఎక్కడో పట్టుకొచ్చి మా నాన్నగారు, మా మాస్టర్ ఎవరో ఇంట్లో బారేసేవారు. ఒక్క పుస్తకం సోవియట్ యూనియన్ది ఒక్క నెల పత్రిక నెలకోసారి వచ్చేది. నెలకోసారి కొనుక్కుంటే ఏడాది పుస్తకాలకి సరిపోయేది. అందులో ఏం చెప్పాడో మాకు అనవసరం. వాళ్ళు అందులో చెప్పిందే వేదం, ఇంకా ఏమీ వాళ్ళ దేశంలో ఉందని ఎవరు అనడానికి వీల్లేదు, ఎవరు రాయడానికి వీల్లేదు. కమ్యూనిజానికి వ్యతిరేకంగా పనిచేసిన రచయితలందరినీ ఉరిదీసి బారేశారు. మహారచయితలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడేమో చాలా కమ్యూనిజం గురించి మాట్లాడే వాళ్ళందరూ హిందూ మతంలో ఏదో ఫాసిజం ఉందని, బాసిజం ఉందని, అది ఉందని, ఇది ఉందని మాట్లాడతారు. నిజానికి మన సనాతన ధర్మ సంస్కృతిలో మీరు గమనించండి, ఆస్తికత్వానికి ఎంత ప్రాధాన్యం ఉందో నాస్తికత్వానికి కూడా అంత ప్రాధాన్యం ఉంది. ఏ సిద్ధాంతం చెప్పిన వాళ్ళనే ఎప్పుడూ ఉరిదీయలేదు. జాబాలి అనే మహర్షి రామాయణంలో రాముడి దగ్గర దేవుడు లేడు, ఏమీ లేడు, పితృదేవతలు లేరు, అన్ని అబద్ధాలు నీకు ఎందుకు వచ్చింది, ఇచ్చిన మాట పాటించాల్సిన అవసరమే లేదు, నువ్వు వెనక్కి వచ్చేయని చెబుతాడు, ఉపదేశం చేస్తాడు. రాముడు ఆయన్ని మందలించి నీలాంటి వాడిని మా నాన్నగారు ఆస్థానంలో ఎలా పెట్టుకున్నారయా అంటాడు తప్ప ఆయన మీద కత్తి దుయ్యలేదమ్మా రామాయణం చదువుకోండి తెలుస్తుంది. రాముడు అంత ప్రజాస్వామ్యవాది, అన్ని సిద్ధాంతాలని గౌరవించాడు. ఎక్కడ ఆయన ఏమీ చర్య తీసుకోలేదు. ఆయన మాట్లాడిన వాటన్నిటికీ సమాధానం చెప్పి, నీ సిద్ధాంతాల ప్రచారం అయితే ప్రజలు చెడిపోతారయా, పితృదేవతల మీద కాదు బతుకున్న తల్లిదండ్రుల మీద కూడా గౌరవాలు ఉండవు, ఇంకా తండ్రికి దద్దనం పెట్టద్దని చెబుతావారు నువ్వు ఇక్కడ. పైగా నేనేదో తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం నేను అరణ్యవాసానికి వస్తే నన్ను వెనక్కి వెళ్ళిపోమని చెబుతావా నువ్వు, నువ్వేం మహర్షి అయ్యా అసలు అని వాదిస్తాడు అతనితో. దానికేముంది టీవీలో చర్చించినట్టే. మన దగ్గర సిద్ధాంతాల గొప్పతనమే అదండి. ఆ విభిన్నాభిప్రాయాన్ని ఎప్పుడూ భరిస్తారు. వ్యాసుడు భారతంలో చెప్పిన అనేక విషయాలను ఆయన శిష్యుడు జైమిని వ్యతిరేకించాడు చాలా స్పష్టంగా. వ్యాసుని శిష్యులు 4 సుమంతుడు, పైలుడు, వైశంపాయనుడు, జైమిని. జైమిని వ్యాసుడికి వ్యతిరేకంగా మాట్లాడాడు. నేను ఒప్పుకోనేదన్నాడు. అంతేకాదు జైమిని ఆశ్చర్యకరంగా ఉంటుంది. పూర్వమీమాంస చెబితే పూర్వమీమాంస నాస్తిక సిద్ధాంతం, జైమిని దేవుడితో సంబంధం ఏమిటి సృష్టికన్నాడు. జైమిని జైమిని భారతం అని ప్రత్యేకం ఉంది. కర్మ ప్రకారమే అన్నీ నడుస్తూ ఉంటే, కర్మ అన్ని ఫలాలు ఇస్తూ ఉంటే దేవుడు పనే ఉందండి, జరిగిపోతుంది కదా అన్నాడు ఆయన.
యజ్ఞాలు చేయమన్నాడు, యాగాలు చేయమన్నాడు, దేవుడి గురించి ఒక్క మాట మాట్లాడాల, దేవుడు పనే ఉందన్నాడు. మళ్ళీ పూర్వమీమాంస జైమిని రాస్తే దానికి సమాధానం చెప్పడం కోసం లోకం చెడిపోకుండా వ్యాసుడు ఉత్తర మీమాంస రాశాడు. మీమాంస అంటే ఇప్పటికీ రెండు, అందుకే చర్చించడానికి ఇప్పటికీ మీమాంస అంటారు లోకంలో. ఏమిటో మీమాంస పడుతున్నారమ్మా అంటారు, ఎందుకంటే చర్చించే విషయాలు రెండు ఉన్నాయి అక్కడ, పూర్వమీమాంస ఉత్తరమీమాంస, ఈ రెండు రెండు శాస్త్రాలు. మిగిలినవేమో ధర్మశాస్త్రం, శబ్దశాస్త్రం, జ్యోతిష్శాస్త్రం, తర్కశాస్త్రం, వాటిలో చర్చించేది ఏమి లేదు, నాలుగు పూర్తిగా శాస్త్రాలు. మీమాంసలో రెండు భాగాలు ఉన్నాయి కాబట్టి చర్చ, కాబట్టి లోకంలో ఇప్పటికీ చర్చ అనే అర్థంలో మీమాంస వాడతారు. వాళ్ళు ఏమిటో మీమాంస చేస్తున్నారమ్మా, చెప్పిన పని చేయకుండా అంటారు. మీమాంస అంటే అర్థం ఎందుకు వచ్చింది, మీమాంసము మామాంసము కాదు అది, మీమాంస అంటే చర్చ. పూర్వమీమాంస అంటే దేవుడితో సృష్టికి సంబంధం ఏమీ లేదు, భౌతిక సిద్ధాంతం ప్రకారమే చర్య ప్రతిచర్య నడుస్తోంది అని జైమిని ప్రతిపాదించాడు. లేదు, ఈశ్వర విలాసం కాకుండా ఇది నడిచే అవకాశం లేదు అని వ్యాసుడు దాన్ని ఖండిస్తూ ఉత్తరమీమాంస రాశాడు. అంత గొప్పగా ప్రజాస్వామ్యపరంగా గురువుని శిష్యుడు వ్యతిరేకించినా సరే శిష్యుడికి తగిన స్థానం ఇచ్చి గురు శిష్యులిద్దరికీ సమాన స్థానం ఇచ్చిన సనాతన ధర్మ సంస్కృతికి హిందూ ధర్మానికి నమస్కారం. అది మన సంస్కృతి. అందుకే అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో సంస్కృతి అంతా అరచేయి తెరిచినట్టుగా ఉంటుంది, కమ్యూనిస్టు దేశాల్లో గుప్పిడి మూసినట్టుగా ఉంటుంది. ఏ విషయం వాడు తెలియదు. 91వ మిఖేల్ గర్బచేవ్ గారు మొత్తం గ్లాస్నాస్ట్ పెరిస్త్రోయికా అని రెండు సిద్ధాంతాలు పెట్టి మొత్తం మా దేశంలో ఏమీ లేదు, ఇప్పటికే మేము నాశనం అయిపోయాం, మేము బహిరంగంగా చెప్పుకుంటున్నాం, మాకు అప్పులు ఇవ్వండి అని బహిరంగంగా ప్రకటించే వరకు కమ్యూనిస్టు దేశాలు బాగున్నాయనే భ్రమలో ఉన్నారు. అప్పుడే మొత్తం ప్రపంచం అంతా కమ్యూనిజం 91-92లో కూలిపోయాయి స్పష్టంగా. అంటే గుప్పిడి మూశారు మీరు బలవంతంగా, ఏమి లేనిది ఉందని చెప్పి నాటకాలు మొదలెట్టారు. ఇక్కడ నిజానికి అక్కడ ఏం లేదు. అమెరికన్ సంస్కృతి పూర్తిగా తెరిచిన సంస్కృతి అయితే కమ్యూనిస్టు సంస్కృతి పూర్తిగా మూసిన సంస్కృతి. మన పవిత్ర భారతీయ సంస్కృతి సగం మూసి సగం తెరిచిన, 2.5 వేళ్ళు మూసి 2.5 వేళ్ళు మూసిన ఆచమన సంస్కృతి, విచక్షణాత్మక సంస్కృతి. ఇది ఆచమనంలో ఉండే విశేషం.